యేసు బలియాగము ఇది మనుజాలికి రక్షణ భాగ్యము అరుదెంచే ప్రభు యేసు ఈ బలి పూజలు క్రీస్తేసు బలియాగము ఆనాటి మన యేసు అద్భుత బలి ఫలం ఈనాటి మనుజులకు పుణ్య ఫలం ఆనాటి మన యేసు అద్భుత బలి ఫలం ఈనాటి మనుజులకు పుణ్య ఫలం శాశ్వత రక్షణ బలి ఇది పరమున చేర్చిడి బలి ఇది శాశ్వత రక్షణ బలి ఇది పరమున చేర్చిడి బలి ఇది పాల్గొనరారే వేడగరారే మన ప్రభు దీవెన పొందగరారే క్రీస్తేసు బలియాగము ఇది మనుజాలికి రక్షణ భాగ్యము అరుదించె ప్రభు యేసు ఈ బలి పూజలో క్రీస్తేసు బలియాగము ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల నిమిత్తమై సమర్పించబడుతోంది. గుంటూరు మేత్రాసనం, దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు గురుశ్రీ మాలపాటి ఫాతిమామారెడ్డి, గురువుగా 26 సంవత్సరాలు పరిపూర్తి చేసుకొని 27వ సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్న సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు మరియు యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం వారు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ రాపర్తి జోసఫ్ జోజి మాస్టర్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రాపర్తి రాజేశ్వరి, లగిశెట్టి సాగర్ వనజ, గరికపాటి సన్ని, డాక్టర్ రజని, రెవరెండ్ ఫాదర్ ఆర్పివి ప్రసాద్, ఆర్ఏ ప్రవీణ్ కుమార్, దీప్తి, దివ్య, అక్షద, తన్సీ, తరుణ్, నిఖిత, శ్రీజ సమర్పిస్తున్నారు. ఫాదర్ అలెక్స్ మరియన్నకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు మరియు అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెండచింతల విచారణ ఈరోజు తమ 27వ గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకొనుచున్న గురుశ్రీ మాలపాటి ఫాతిమామారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు ప్రసాదించాలని, వీరు చేస్తున్న సేవలో దేవుని అమితమైన దీవెన వారికి కలగాలని ఈ దివ్య బలి పూజను మాలపాటి చిన్నప్పరెడ్డి రాజమ్మ, మాలపాటి జోజిరెడ్డి ఫాతిమారాణి, సంకీర్తిరెడ్డి సంగీతిక, మాలపాటి రాయప్రెడ్డి విజయరాణి, దుగ్గింపూడి రాజేష్ రెడ్డి శ్రావణి మరియు రోహన్ రెడ్డి, తుమ్మ జోజిరెడ్డి పావని మరియు రిషిత్ రెడ్డి, కటకం భాస్కర్ రెడ్డి మరియరాణి, సందేశ్ రెడ్డిలు సమర్పిస్తున్నారు. కనుక వీరి యొక్క తలంపులన్నిటి కొరకు మరియు మన తలంపుల కొరకు ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, తపస్సు కాలములోని రెండవ వారములో మనం ప్రవేశించాం. ఈనాటి పఠనాలు మనలను తిరిగి మళ్ళీ ఒక నూతనమైన ఆధ్యాత్మిక కోణంలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాయి. ఈ లోకం శాశ్వతం కాదు అని, ఈ లోకం స్థిరం కాదు అని, ఈ లోకంలో మనందరం యాత్రికులమని మాత్రమే ఈ పఠనం మనకి తెలియపరుస్తుంది. యజమాని కౌలుదారులు అనే ఉపమానం ద్వారా ప్రభు మనకి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. దేవుడు మనందరినీ కూడా ఈ లోకంలో కౌలుదారులుగా పంపించారు. అనగా ఒక పనిని పరిపూర్తి చేసి ఆ పని యొక్క ఫలాలను దేవునికి సమర్పించడానికి ఈ లోకంలో మనం పంపించబడ్డాం. కానీ ఈనాటి ఉపమానముల వలె మనం ఒక్కొక్కసారి కౌలుదారుల వలె కాకుండా యజమాని వలె సొంతదారులంగా ఒక్కొక్కసారి మనం ప్రవర్తిస్తూ ఈ లోకమే శాశ్వతమని మనం జీవిస్తూ ఉంటాం. ఈ తపస్సు కాలంలో ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో శ్రమలు, ఈ లోకం దుఃఖము, వీటన్నిటి వెనుక గొప్ప మహిమ దాగి ఉంది అని మనకు తెలియపరుస్తుంది. కనుక అలాంటి గొప్ప భాగ్యం కొరకై మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యముగా నెరవేర్చడానికి ముందుగా మనం చేసిన పాపమును తలంచి ప్రభుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయచిత్త క్రియల ద్వారా మమ్ము నేడు పవిత్రమనర్పము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిలమ్మర హృదయముతో సమీపించునట్లు కృపచూపుడు. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనము వరకు, 12వ వచనము నుండి 13వ వచనము వరకు, మరియు 17వ వచనము నుండి 28వ వచనము వరకు. ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇజ్రాయేలు యోసేపును ఇతరుల కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువు టంగీని కుట్టించెను. తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును ఇతరులు సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకేము వెళ్ళిరి. ఇజ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు
షెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరికి రాకమునుపే అతనిని చంపవలెనని కుట్రపన్నిరి. వారు, ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదము, వీని కలలు ఏమగునో చూతుము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా? యోసేపును ఈ అడవియందలి గోతిలో త్రోయుడు, అతనిని ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకొచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువుటంగీని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది ఒట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చొండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలీయుల బిడారు వారు కంటబడెను. ఇష్మాయేలీయులు ఒంటిపై గుగ్గిలమును బోళమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును, రండు అతనిని ఇస్మాయేలీలకు అమ్మివేయుదము, మనము అతనికి హాని చేయరాదు, అతడు మన నెత్తురు, కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పెను. దానికి వారంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయులకు అమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అటు తరువాత ప్రభువు దేశము మీదికి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండా చేసెను. కానీ ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడు పోయిన యోసేపు. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. జనులు అతని కాళ్లకు సంకెళ్ళు వేసి అతని మెడకు ఇనుప వలయమును తొడిగిరి. ఆ పిమ్మట యోసేపు చెప్పిన సంగతి నెరవేరెను. ప్రభువు వాక్కు అతని సత్యమును నిరూపించెను. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. సిలువాలో బలియైన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు సీసా. సిలువాలో బలియైన దేవుని గొర్రె పిల్ల, విలువ
ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకుంటి ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకుంటి కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకే కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకే శిలువాలు బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమన్ వివరింతో సీయేసా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనము నుండి 43వ వచనము వరకు, మరియు 45వ వచనము నుండి 46వ వచనము వరకు. ఆ కాలములో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుకొనుటకై కౌలుదార్ల యొద్దకు తన సేవకులను పంపెను. కాని వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి, మరి ఒకనిని రాళ్ల దెబ్బకు గురిచేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వాణిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించాను. ఆ దుష్టులను మట్టుబెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందెన్నడును చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములను ఇచ్చువారికి ఇయ్యబడునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రధానార్చకులు ఫరిసయ్యలు యేసు ఉపమానములను విని ఇవన్నీయూ తమను గూర్చి అని వారు గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కాని యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు వారు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలలో అటు మొదటి పఠనంలో ఆది కాండంలో
మనం చదువుకున్నటువంటి పఠనం కావచ్చు, ఇప్పుడు సువిశేషంలో మనం విన్నటువంటి ఈ పఠనం కావచ్చు. ఈ రెండింటిలో కూడా ఒకరిని పట్టుకొని కొట్టడం ఆ తర్వాత చంపడం అనేది మనం చూస్తాం. ఒక విపరీతమైనటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, మనం చాలాసార్లు కూడా ఈ తపస్సు కాలంలో అనేక విషయాలు మనం చర్చిస్తూ ఉంటాం. చాలామంది ఈ కాలాన్ని, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ దైవార్చన కాలాన్ని తపస్సు కాలం అంటారు, మరికొంతమంది శ్రమల కాలం అంటారు. కానీ మన దైవార్చన దీనిని పాస్కా ఆయత్త కాలం అని పిలుస్తుంది. అంటే పాస్కా పండుగకి సంసిద్ధపడేటువంటి దినాలు. అయితే మనం క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను మనం ఈ కాలంలో ఎక్కువగా ధ్యానిస్తాం కాబట్టి ఆయన పాటులను, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని, ఈ పాటులు ఈ 40 రోజుల్లో ఎక్కువగా ధ్యానిస్తాం కాబట్టి దీన్ని శ్రమల కాలం అని పిలుస్తాం. ఈ శ్రమలు ప్రభువును సూచించేటువంటి శ్రమలు, మనల్ని సూచించేటువంటి శ్రమలు కావు. ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానించినప్పుడు మన పాపం మనకు జ్ఞాపకం వస్తుంది. అయితే క్రీస్తునందు ప్రియులారా, ఈ తపస్సు కాలాన్ని ఆంగ్లంలో లెంటు అని పిలుస్తారు. మనందరికీ తెలిసిందే, ఇది లెంటు సీజన్. అయితే లెంటు అంటే ఏమిటి? లెంటు అంటే శ్రమలు కాదు, లేదంటే లెంటు అంటే తపస్సు కాదు. లెంటు అంటే మరి ఒక సమీప అర్థం ఏమిటంటే వసంతం, వసంతకాలం. ఇది ఈ 40 రోజులు కూడా వసంతకాలం. అంటే వసంతకాలం ఎలా ఉంటుంది? వసంతకాలానికి ముందు ఆకులన్నీ కూడా మోడువారిపోతాయి, వృక్షాలన్నీ మోడువారిపోతాయి, ఆకులన్నీ పండి రాలిపోతాయి. ఆ మోడువారినటువంటి ఆ యొక్క కొమ్మలకు, ఆ యొక్క వృక్షానికి తిరిగి మళ్ళీ చిగుళ్ళు చిగురిస్తాయి. అంటే వసంతకాలం వచ్చినప్పుడు ఆ మోడువారినటువంటి వృక్షం మళ్ళీ చిగురిస్తూ ఉంది. ఈ తపస్సు కాలం, లేకుంటే ఈ శ్రమల కాలం, లేకుంటే ఈ పాస్కాయుత కాలం కూడా అదే చిగురించేటువంటి కాలం, వసంతం పొందేటువంటి కాలం. అంటే నూతనీకరించబడేటువంటి కాలం ఇది. ఈ కాలంలో మనం పొందుకోవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ఒక్కొక్క రోజు మన దైవార్చన, ఒక్కొక్క పఠనం ద్వారా మనల్ని ఒక ప్రయాణం చేపిస్తూ ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం ద్వారా ఒక ఆధ్యాత్మిక జీవితంలోనికి, ఒక వసంతంలోకి, ఒక నవ వసంతంలోకి, ఒక నూతనీకరణలోనికి మనల్ని అందరినీ కూడాను తీసుకొని వెళుతూ ఉంది. అందుకే నేను ఒక మాట చెప్తాను, తపస్సు కాలం అంటే ఆత్మ పుష్పించేటువంటి కాలం, శ్రమించేటువంటి కాలం కాదు, శ్రమలను తలుచుకునేటువంటి కాలం మాత్రమే కాదు, అది ఆత్మలో పుష్పించేటువంటి కాలం. అనేక విషయాలు, మోడువారినటువంటి విషయాలు మనలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగి మనం ప్రభు వైపు నడిచేటువంటి కాలం అని ఈనాటి పఠనాలు మనకి తెలియపరుస్తున్నాయి. చాలామంది కూడా మన క్రైస్తవులు, సాంప్రదాయ క్రైస్తవులు, సనాతన క్రైస్తవులు ఈ 40 రోజుల్లో కూడా ఏదైనా ఒక దుర్గుణాన్ని విడిచిపెట్టాలి, మనకి ఏదైనా ఉన్నటువంటి ఒక చెడు విషయాన్ని, లేకుంటే ఒక వ్యసనాన్ని విడిచిపెట్టాలి అని చాలామంది దీక్షలు తీసుకుంటారు. చాలా మంచిది, ఎందుకంటే అది తప్పనిసరి కూడా. అయితే కొంతమంది, చాలామంది కూడా ఉపవాసం ఉంటారు, భోజనాన్ని వాళ్ళు మానుకుంటారు. భోజనాన్ని మానుకోవడం ద్వారా వారు కొంత మేము ఈ తపస్కాలాన్ని బాగా మేము ప్రయాణం చేసాము అనుకుంటారు. మరి కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, తమకున్న దానిలో ఎంతో కొంత ఇతరులకు ఇస్తారు. అయితే క్రీస్తునందు ప్రియులారా, నేను తెలియపరిచేది ఏంటంటే తపస్సు కాలం అంటే, లేకుంటే ఈ పాస్కాయత కాలం అంటే కేవలం విడిచిపెట్టడం మాత్రమే కాదు, పొందుకోవలసినవి చాలా ఉన్నాయి. ఈ 40 దినాలలో మనం ఏవైతే కోల్పోయామో, మనం బప్తిస్మాన్ని స్వీకరించినప్పుడు, జ్ఞానస్నాన్ని స్వీకరించినప్పుడు మన ఆత్మలో దేవుడు ఏ విధంగా ఆత్మలో దీపాన్ని వెలిగించి తన దత్తపుత్రులుగా చేసుకొని ఆయన అనేకమైనటువంటి అనుగ్రహాలు మన మీద కుమ్మరించారు, తిరిగి మళ్ళీ వాటిని మనం పోగొట్టుకున్నాం పాపం ద్వారా, అవన్నీ కూడా మళ్ళీ మనం పొందుకునేటువంటి ఒక గొప్ప కాలం ఈ తపస్సు కాలం. ఉదాహరణకి చెప్పాలంటే, మామూలుగా మనం ఏదైనా కానీ ఒక రాగి వస్తువు కానీ, ఇత్తడి వస్తువును కానీ ఏదైనా మనం ఒక చోట ఉంచితే అది చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి అది మసిబారిపోతుంది, ఆ విధంగా అది మసగబారిపోతూ ఉంది. అలానే మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా, మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా మసగబారిపోతాయి, మసిబారిపోతాయి, అవి ఒక్కొక్కసారి పతనమవుతాయి. కనుక వాటిని తిరిగి మళ్ళీ మనం పుష్పింపజేసుకోవాలి, ఫలింపజేసుకోవాలి. వాటిని ఈనాడు ప్రభు మనల్ని ఈనాడు ఆ పుష్పించుకోవాలని, పవిత్రాత్మలో నూతనీకరించుకోవాలని ప్రభు ఈనాడు మనల్ అందరినీ కూడాను
ఆహ్వానిస్తూ ఉన్నాడు. రాజుల దినచర్య గ్రంథంలో 29వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. యాజకులు దేవాలయంలోనికి వెళ్ళి శుద్ధి చేయుటకు గాను అపవిత్రమైన వస్తువుల నెల్ల దేవాలయము నుండి వెలుపలకు తీసుకొని వచ్చి వాటిని పట్టణ వెలుపల కేద్రోను లోయలో పడవేశారు అట. ఆనాడు మరి యాజకులు ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి వచ్చిన తర్వాత యాజకులు దేవాలయాన్ని శుద్ధి చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో అపవిత్రమైనటువంటి అనేకమైనటువంటి వస్తువులనెల్ల బయటికి తీసుకొని వచ్చి వాటిని తీసుకొని వెళ్ళి ఆ పట్టణం వెలుపల ఉన్నటువంటి కేద్రోను లోయలో వాటిని తోసివేశారు. ఈ తపస్సు కాలం కూడా అదే. మన దేహం అనేటువంటి దేవాలయంలో ఏదైతే అపవిత్రమో, ఏదైతే మలినమో, ఏదైతే చెడో, దాన్ని తీసుకొని వెళ్ళి మనం దూరంగా పోద్రోలేయటమే తపస్సు కాలంలో నిగూఢమై ఉన్నటువంటి అంశం. కనుకనే ఉపవాసము, ప్రార్థన, ధర్మక్రియలు వాటితో పాటు దీనిని కూడా మనం ఆత్మావలోకనం చేసుకొని మన జీవితంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి విషయాలన్నీ కూడాను విడిచిపెట్టడానికి, ఫలింపజేసేటువంటి విషయాలు, మంచి విషయాలను తిరిగి మనం పొందుకోవడానికి ఇది ఒక ఉన్నతమైనటువంటి కాలం అని చెప్పేసి మరి ఈనాడు మనం తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, దానిలో ఒకటి ఈనాటి మన ఉపమానంలో చదివింది. అదేమిటంటే యజమాని, ద్రాక్ష తోట యజమాని తను దూరదేశానికి వెళుతూ కౌలుదారులకు తన భూమిని గుత్తగా ఇచ్చాడు. అంటే కౌలుకి ఇచ్చాడు, మీరు పని చేయండి, ఆ తర్వాత ఫలాలను నాకు అందించండి అని. కానీ ఈ కౌలుదారుల యొక్క మనస్సులో ఒక దుర్గుణం బయలుదేరింది. ఈ తోట యజమానిని మనం వదిలించుకుంటే ఇక ఈ భూమి అంతా కూడా మనదే కదా, ఈ యొక్క ఇవ్వబడినటువంటి ఈ ద్రాక్ష తోట అంతా మనదే కదా అని వాళ్ళు ఊహించుకున్నారు. ఊహించుకొని వాళ్ళు కుట్రవన్నీ, ఎప్పుడైతే ద్రాక్ష తోట యజమాని మరి ఆ కావలసినటువంటి ఆ యజమాని దగ్గర కౌలు భాగాన్ని తన భాగాన్ని తెచ్చుకోవడానికై తన సేవకులను పంపారో, వాళ్ళు ఒకరిని కొట్టారు, ఒకరిని చంపివేశారు. అప్పుడు యజమాని ఎంతో కోపించి తన కుమారునే పంపించాడు తీసుకుని వెళ్ళి తన భాగాన్ని తనకి ఇవ్వమని. అప్పుడు వీరు కౌలుదారులు అనుకున్నారు, ఇక మిగిలింది ఈ కుమారుడు ఒక్కడే, ఇతని కూడా చంపివేస్తే ఇక మొత్తం ఆస్తి అంతా మనదే కదా అని చెప్పేసి వాళ్ళు కుట్రబన్ని అతన్ని కూడా ఆ ద్రాక్ష తోట వెలుపలకు తోసుకొని వెళ్ళి మరి చంపివేశారు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక దుర్గుణం వారిలో ఆ కౌలుదారులో బయలుదేరింది. అదేమిటంటే ఈ లోకమే శాశ్వతం, ఈ జీవితమే శాశ్వతం అనేటువంటి విషయాన్ని వారు నమ్మారు. కనుకనే ఆ వచ్చినటువంటి సేవకులను, వచ్చినటువంటి ఆ కుమారుణ్ణి వారు చంపివేశారు. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం మన అనుదిన జీవితంలో కూడా మనకు ఒకసారి ఈ లోకమే శాశ్వతం, ఈ లోకమే స్థిరము, ఇదే అంతా కూడా అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనలో కూడా ఇలాంటి చెడు ప్రభావం బయలుదేరుతూ ఉంది. మన ఆధ్యాత్మిక జీవితాల్లో తపస్కాలంలో ఇలాంటి చెడులో ఎన్నింటిలో మనం ఆత్మావలోకనం చేసుకొని పరిశీలించుకొని వాటన్నిటిని కూడాను మన బయటికి ఏ విధంగానైతే యాజకులు అపవిత్రమైనటువంటి వస్తువులను దూరంగా విసిరివేశారో, మనలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి విషయాలను, మనస్తత్వాన్ని, స్వభావాన్ని దూరంగా పడవేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అంతేకాదు తపస్సు కాలం అనేది అధికంగా ఫలించేటువంటి కాలం. అందుకే ప్రభు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నారు, అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తరించి సరిచేస్తాడు. ఆ కత్తరింపులనేవి ప్రభు ఈ తపస్సు కాలంలోనే మనకు వేస్తాడు. ఈ కాలంలో మనం కత్తరించబడాలి. కత్తరించబడితేనే తిరిగి మళ్ళీ మనం పుష్పించగలుగుతాం, తిరిగి మళ్ళీ మనం చిగురించగలుగుతాం. కత్తరించబడకపోతే మూడు వారిపోతాం. ఏదైనా ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు పెరుగుతూ ఉన్నప్పుడు అది ముద్దు వారిపోతూ ఉంది. ఒకసారి ఆ వృక్షాన్ని తిరిగి మళ్ళీ మనం కత్తరింపు చేస్తే ఆ తర్వాత కత్తరింపు వేసిన దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా ఆకులు వేసి చిగురిస్తుంది, కలకలలాడుతుంది. మన ఆధ్యాత్మిక జీవితం కూడా అలానే కత్తరింపులకు లోను కావాలి. అందుకే ప్రభు చెప్తారు, అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తరించి సరిచేస్తాడు. ఆ కత్తరింపులను మనం స్వీకరించగలగాలి. అందుకే ప్రభు కూడా గెత్సెమనె తోటలో చెప్పాడు, అయ్యా ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టం ప్రకారం జరగాలి అని. కనుక మనం కూడా ఈ తపస్కాలంలో అలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. అలానే మనం మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా యోహాను చెప్తూ ఉన్నాడు, ఎడారిలో తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు, ఫలములను ఇయ్యని ప్రతి వృక్షమును కోకటి వేళ్లతో సహా పెళ్లగించడానికి గొడ్డలు సిద్ధంగా ఉంది అన్నాడు. ఎవరెవరైతే మంచి ఫలాలు ఇవ్వరో, ఎవరెవరైతే ప్రభువులో జీవించరో, ఎవరెవరైతే ప్రభువులో పుష్పించరో, అలాంటి వారందరినీ కూడాను కోకటి వేళ్లతో సహా పెళ్లగించడానికి గొడ్డలు సిద్ధంగా ఉంది. కనుక
రానున్నటువంటి ఆ శిక్షను మనం తప్పించుకోవడం కొరకై ఈ తపస్కాలంలోనే మనం మారు మనసు పొంది మంచి జీవితాలను మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి గొప్ప అనుగ్రహాలను దయచేయమని ప్రభుని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. క్రీస్తునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఇప్పుడు సమస్త స్త్రీ సభ అవసరముల కొరకై మన అవసరముల కొరకై ప్రభుని ప్రత్యేకముగా మనవి చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా యావత్ స్త్రీ సభను పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులందరినీ, మరియు గురువులను, మఠవాసులను, ఉపదేశులను, మీ సువార్త పరిచర్యలు అధికముగా శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి వారికి కావలసినటువంటి మంచి వాక్యమును వారికి ప్రసారించి తద్వారా మీ సువార్త ప్రబోధాన్ని మున్ముందుకు సాగించడానికి కావలసిన పరిశుద్ధాత్మ వరములన్నింటినీ వారిపై కుమ్మరించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, ఈ దివ్యవాణి టీవీకి మరి అనేక మంది ధర్మదాతలు ఉన్నారు, వారందరిని కూడాను దీవించండి. వారి ద్వారా ఈ పరిచర్య, దివ్యవాణి పరిచర్య ఇంకా మున్ముందుకు సాగునట్లుగా వారికి కావలసినటువంటి గొప్ప మంచి మనసును ప్రసాదించండి. అలానే ఈ దివ్యవాణి టీవీలో శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. తద్వారా ఇంటింట సువార్త ప్రకటించబడి ఈ సువార్త ద్వారా అనేక మందిలో కూడా ఆధ్యాత్మిక చైతన్యం కలిగి తద్వారా ఒకరోజు మంచి బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని అందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, ఈనాడు ఈ దివ్య బలి పూజను తలంపుగా సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో కావలసిన శాంతి సమాధానములను, ఆయురారోగ్యములను ప్రసాదించండి. వారు చేపట్టిన ప్రతి పనిని కూడాను సఫలీకృతం చేయండి. మరి ముఖ్యంగా ఈనాడు నా గురుత్వాభిషేక వార్షికోత్సవాన్ని స్మరిస్తున్నటువంటి ఈ సందర్భంలో మీ హేరాళమైన ఆశీర్వాదములను నాపై కుమ్మరించి నా ద్వారా మీ యొక్క పనిని పరిపూర్తిని చేయుటకు కావలసిన మంచి ఆయురారోగ్యములను, శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనమందరం మన వ్యక్తిగత అవసరముల కొరకు ప్రభుని ప్రత్యేకంగా మనవి చేద్దాం. ప్రార్థించుదము. మా శరణమును, బలమును, కన్నీకరమునకు నిలయమైన ఓ సర్వేశ్వర, మేము చేసినటువంటి మా భక్తి ప్రార్థనలన్నింటినీ ఆలకించి వాటన్నింటినీ మా నాథుడును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ప్రసాదించమని మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక, ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, హృదయ కానుక, విరాణ చేకుని నన్నేలుమా నా దైవమా, నా దైవమా, పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. నీ కల్పనీయగా నాకేమి లేదుగా, ఈ జీవితంబుని నీ వందుకొనుమయా, నీ కర్పణీయగా నాకేమి లేదుగా, ఈ జీవితంబుని నీ వందుకొనుమయా, సదా నీ పాద పూజలో తరించిపోదును, దయగొనుమా చేకొనుమా, ప్రేమ కానుక, నా ప్రేమ కానుక,
ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసారించి ఈ పరమ రహస్యముల నిర్వహింప యోగ్యతను వారికి దయచేయుము. భక్తిమంతమైన జీవితమును జీవించినట్లు వారిపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నింటినీ క్రీస్తునాథుని ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఒప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హొసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువ, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటువడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి. మీరందరు దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీ సిలువ రక్తముచే జీవంబు నిచ్చిన శ్రీ యేసువా ఆరాధన. సిలువ మరణముచే జీవంబు నిచ్చిన శ్రీ యేసువా ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరళ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ
మీరందరు దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీ సిలువ రక్తము చే రక్షణ నిచ్చిన శ్రీ యేసువా ఆరాధన. మీ సిలువ రక్తము చే రక్షణ నిచ్చిన శ్రీ యేసువా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఇక్కడ గుమియుడు ఉన్న మీ బిడ్డలందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. మరి ముఖ్యముగా ఈనాడు నా గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో మీ హేరాళమైన అనుగ్రహములను నాపై కొమ్మరింపుడు. మా కుటుంబ సభ్యులందరినీ దీవింపుడు. ఈనాడు ఈ దివ్య బలిపూజను స్మరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవింపుడు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పోషించబడునగాక, మీ రాజ్యము వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యెడల అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము మన జీవమునకు కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై ఏతించిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై ఏతించిన పరమ విందు. మంచిని పెంచిన పావన విందు, మానవుల దోషాలను దహించు విందు. మంచిని పెంచిన పావన విందు, మానవుల దోషాలను దహించు విందు. మనతో ఉంటానన్న ఆ ప్రభుని విందు, మనతో ఉంటానన్న ఆ ప్రభుని విందు. మన కోసమిచ్చిన రక్షణ విందు, మన కోసమిచ్చిన రక్షణ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై ఏతించిన పరమ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభు, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము
మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలచుకొని మా కొరకు సిద్ధపరచిన మోక్ష భాగ్యమునకు అర్హులమగుదుముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమీన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమీన్ సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు తనయ క్రీస్తునాదుందయ్యో పాపులాకై ప్రాణమీచితివా దేవుడే నిన్ను పంపినాడా దైవతనయ క్రీస్తునాదుంద పాపులాకై ప్రాణమీచితివా దేవుడే నిన్ను పంపినాడా పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా ప్రాణ త్యాగము చేసినావా దేవా పరలోకము తెరచినావా దేవుడే నిన్ను పంపినాడా దైవతనయ క్రీస్తునాదుంద అయ్యో పాపులకై ప్రాణమీచితివా దేవుడే నిన్ను పంపినాడా